మేరీ ఆంటీ లోపల ఉందే మొక్క పద. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏరి చంద్రహారం కోసం మంగీలాల్ని దాంట్లో షేరుమ్మను గొడవ పెట్టిన చండీదాస్ని చంపేశారు. ఇప్పుడు ఈ డాక్టర్ ఏం చేసింది? మీరు చేసిన హత్యల రహస్యం తెలుసుకుని పోలీసులు చెప్తాను బెదిరించిందా? మీ దగ్గర ఉన్న హారం ఇవ్వకపోతే చంపేస్తాను బెదిరించిందా? మీరు దొంగిలించిన చంద్రహారం గురించి, మీ ప్రేమ వ్యవహారం గురించి మీ ఇంట్లో చెప్పేస్తాను బెదిరించిందా? చెప్పండి సార్. తెలియదు అని మొన్నంటే ఎవరో ఇవన్నీ చేసి పాపం ఈ పిల్లల్ని ఇరికించారో అని అనుమానించాను. ఇప్పుడు కళ్ళతో చూసి కూడా మిమ్మల్ని ఎలా క్షమించను? పోలీస్ స్టేషన్కి ప్లీజ్ సార్, మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళకండి సార్. రైల్వే స్టేషన్ తీసుకెళ్లి మీ ఊరేళ్ళు ఎక్కించరా? ఇంత చిన్న వయసులో ఇన్ని నేరాలు చేసిన మీకు రేపు ఏ శిక్ష విధిస్తారో నాకే అంత పట్టం లేదు. ఇదే వయసు కొడుకు చెడిపోయి సముద్రంలో పడి చనిపోవడంతో ఇన్నాళ్ళు సాఫ్ట్గా ఉన్నాను. నా వృత్తికి ద్రోహం చేయను. పదండి, మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకండి సార్. మాకేం తెలీదు సార్. మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తానని భయపడ్డారు కదూ, నిజం చెప్పి చట్టానికి సహాయపడండి. న్యాయం మీ పక్షం ఉంటుంది. నాకు తెలిసి ఏ పోలీస్ ఆఫీసర్ ఇలా చేయడు, అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. సార్, మేమే తప్పు చేయలేదు సార్. మేము చండీదాసు బ్లాక్ చిట్ అనే పేరుతో మంగిలాన్ని బ్లాక్మెయిల్ చేస్తే వాడు భయపడిపోయి డబ్బిచ్చాడు సార్. దాంట్లో 10,000 మాకు ఇచ్చాడు ఆ చండీదాస్. అంతే సార్, నిజంగా అంతే. మరి ఆ హారం ఎక్కడుందో చెప్పండి. మాకేం తెలియదు సార్. చూడండి, ఒక హారం కోసం మీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటారు? మర్యాదగా ఆ హారాన్ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయండి. మా దగ్గర లేదండి. అవునండి, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నెమ్మదిగా అడుగుతున్నానన్నా, చెప్పండి ఆహారం అక్కడ. తెలియదంటాను కదా. చెప్పరా ఎక్కడ పెట్టావు ఆహారం? చెప్పరా? నేను చెప్తాను. వీడే ఇన్స్పెక్టర్, వీడే ఆ పనులన్నీ చేసింది, వీడే అరెస్ట్ అయింది సార్. అరెస్ట్ అయింది సార్? ఇన్ని రోజులకి ఇదే మన మొదటి కలయిక. చాలా తొందరగా ఎదురయ్యాం. ప్రతిసారి నీ చలాకితనంతో నువ్వు తప్పించుకుంటున్నావు, కానీ ఇవాళ దొరికిపోయావు. లోకేష్, మనిద్దరం ఒకటే. అరేవాళ్ళు రెడీ ఇచ్చాయి. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, షూట్ చేయండి ఇన్స్పెక్టర్, షూట్ చేయండి. తప్పకుండా. నేను ఇన్స్పెక్టర్ని కాదు, బ్లాక్ చీటా. ఇప్పుడేమంటావు ఇన్స్పెక్టర్ రవి? ఏ ప్రేమ జంటనైతే నువ్వు బ్రతికించాలని వచ్చావో వాళ్ళే ఇప్పుడు నీ చావు కారణమయ్యారు.
నా జీవితం మీద నాకెప్పుడు చింతలేదు. వీళ్ళు నీ పేరు మీద బ్లాక్మెయిల్ చేస్తే నువ్వు అది అవకాశంగా తీసుకుని మంగీలాల్ని, చండీదాస్ని, మేరీని చంపావు. కానీ ఇప్పుడు మాత్రం పోలీసుల చేతుల్లోంచి తప్పించుకోలేవు. ఈ ఆధారాల్ని మిమ్మల్ని అందరినీ ఇక్కడే చంపి నాశనం చేస్తాను. ఇదంతా నీ భ్రమ. నీకు తెలియదేమో, మేరీ చనిపోయే ముందు మాకన్ని వివరంగా చెప్పింది. లోకేష్ బయటికి రా. నేను చెప్తున్నాను బయటికి రా. చెప్పేది నీకే, బయటికి రా. నేను మంగిలాల్ని హత్య చేశానా? నేను చండీదాస్ ని హత్య చేశానా? మేరీని హత్య చేశానా? లోకేష్, మిగతా విషయం నాకు వదిలేయండి. వీడిని పట్టుకోవడం కోసం నా అసలు రూపం దాయాల్సి వచ్చింది. మీరంతా నాకు చాలా సహాయం చేశారు. రేపు ఉదయాన్నే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మీ టైప్ రైటర్ తీసుకెళ్ళండి. ఆ హారం ఎక్కడికి పోలేదు, అది ఆ టైప్ రైటర్లోనే మాకు దొరికింది. మీరు చేసిన తప్పు మూలంగానే వీడు మాకు దొరికాడు. ఇంకెప్పుడు అలాంటి పని చేయం సార్. బుద్ధి వచ్చింది మాకు. గుడ్, వెరీ గుడ్. ఎన్నెన్నో జన్మల బంధం మీది నాది. హలో, ఎక్స్క్యూజ్ మీ, మొన్ననే నాకు మ్యారేజ్ అయింది. 1,110 రూపీస్ ఉంటే వండి సేవింగ్ కిట్ కొనుక్కుంటాను. 10 రూపీస్ ఉన్నాయి, వెళ్ళి సెలూన్ కత్తి కొనుక్కో. 10 రూపీస్? ఎస్. అలాగే మిగతా డబ్బులు పోలీస్ స్టేషన్ లో కలెక్ట్ చేసుకుంటాను. పోలీసులు కూడా నీకోసం ఎదురు చూస్తున్నారు. స్టోరీ అంతా అయిపోయి శుభం సీన్ జరుగుతుందిరా గొరిల్లా. ఇన్నాళ్ళు మమ్మల్ని నువ్వు భయపెట్టి దోచుకున్న నగలు డబ్బుల్ని కలెక్ట్ చేసుకోవడానికి బయలుదేరారా పోలీసులు?
అయ్య బాబోయ్ పారిపోతే బెటర్ ఏమో. అయ్య బాబోయ్ పాలిపోయిపోతున్నాయి.